తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుంది పల్లెల్లో సైతం వీధికి ఒక బెల్ట్ షాప్ దర్శనమిస్తుంది ఆ బెల్ట్ షాపుల ముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా మందుబాబుల సందడి కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లో జులాయిగా తిరుగుతూ నిత్యం గొడవలు పెట్టుకునే మందుబాబులకు కొధ ఉండదు ప్రతి గ్రామంలో ఇలాంటివన్నీ నిత్యాకృతం కానీ ఓ గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ అంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు బెల్ట్ షాప్ సంగతి పక్కన పెడితే కనీసం ఆ గ్రామస్తులకు మందు వాసన అంటే కూడా తెలియదు వినడానికి వింతగా ఉన్నా ఇది పక్కా నిజం మరి అలాంటి గ్రామంపై స్టోరీ మహబూబ్నగర్ జిల్లా నవాపేట మండలంలో చెన్నారెడ్డిపల్లి అనే ఈ చిన్న అందమైన ఉంది అందమైన గ్రామాలంటే అద్దాల మేడలు రంగురంగుల కట్టడాలు బిల్డింగ్లు కాదండోయి గ్రామంలో అందమైన ఆదర్శవంతమైన విలువలు కనిపిస్తాయి మనకు ఆదర్శవంతమైన విషయంలో అతి ముఖ్యమైనది మద్యపాన నిషేధం తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం అంతేనే అసాధ్యమైన పని అలాంటి అసాధ్యమైన పనిని చెన్నారెడ్డిపల్లె గ్రామం సుసాధ్యం చేసింది తెలంగాణ పల్లెలకు ఆదర్శంగా నిలుస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండేళ్లుగా గ్రామంలో మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ షబాష్ అనిపించుకుంటున్నారు మా ఊరు మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు మందు లేదు మేము మంచిగా యథార్థంగా బతుకుతున్నాం మా బతుకులేందో మేము బతుకుతున్నాం ఏమి సాయం చేసుకుంటున్నాం మేము సాయం చేసుకుంటున్నాం చెన్నారెడ్డిపల్లె గ్రామం ఆదర్శానికి కేరా అడ్రస్ అని చెప్పొచ్చు గ్రామంలో దాదాపు నాలుగు వందల కుటుంబాలున్నాయి పదిహేను వందల మంది వరకు జనాభా ఉంటుంది తెలంగాణలోని అన్ని పల్లెల మాదిరిగానే చెన్నారెడ్డిపల్లెలో కూడా మొదట్లో విచ్చలవిడిగా మద్యం అమ్మేవారు యువకులు పెద్దలు నిత్యం బెల్టు షాపుల్లో మద్యం తాగుతూ గొడవలు పడుతుండేవారు ఇది చాలాజనట్లు నాటుసారా సైతం విపరీతంగా తాగుతూ ఉండేవారు చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా నాటు సారాకు బానిసలయ్యారు అమ్మ నాన్నలు సారా తాగుతుంటే చిన్నారులు బడి మానేసి కూలీ పనులకు అలవాతయ్యారు అయ్యారు ఇక గ్రామంలో గొడవల సంగతి చెప్పనక్కర్లేదు ప్రతిరోజు గొడవలు పడడం పోలీస్ స్టేషన్లకు వెళ్లడం పరిపాతిగా మారింది మా గ్రామంలో మద్యవాదం నిషేధం నిషేధం నిషేధించడం జరిగింది ఎందుకు నిషేధించడం జరిగిందంటే ఒక పన్నెండేళ్ల క్రితం మా గ్రామంలో మామూలుగా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు కొంతమంది అందరు కాకుండా కొంతమంది కొంచెం తాగుడు బానిసాయి వాళ్ళ పనులు చేసుకో చేసుకోపోవడం కానీ ఇతరుల దగ్గర గొడవలు పెట్టుకోవడం కానీ ఇట్లా వాళ్ళ తాగిన ఇళ్ళ కొంచెం గొడవలు పెద్దగా పెద్దగా అయ్యి ఊరందరూ చెప్పడము ఇంకొకటి వాళ్ళ సంసారాలు వాళ్ళ భార్యలు వదిలిపెట్టిపోవడము మా ఊర్లో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఇన్సిడెంట్ జరిగినాయి రెండు మూడు ఇన్సిడెంట్ జరిగినాయి తాగి కొంచెం ఒక రుచి వాడి చనిపోవడం ఒక ఒక ఆయననేమో చేతి దగ్గర కర్రీట్లు వాడి చనిపోవడం తాగి మా వాళ్ళే దీనికి యువ యువత కానీ పెద్దలు కానీ ఇట్లయితే మన ఊరు ఎందుకు పనికి రాకుండా పోతుంది మనం కూడా కొంచెం లే లేకపోవడం ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకో చేసుకోవడం కాదు తాగినప్పుడు ఈ గొడవలు రోజు అయ్యేసరికి యువకులు పెద్దలు ప్లస్ గ్రామ అందరూ కలిసి నిర్ణయానికి వచ్చినాం కిరాణా షాపుల్లో బస్ నాటుసారా కోటాలలో దొరికేది మేమందరం కలిసి ఇట్లా మన ఊరికి ఇట్లా అవుతుంది కదా మన మనం మనల్నే బాగా చేసుకోవాలి ఫస్ట్ నాటసారా కానీ ఇవన్నీ బంద్ చేసుకుందాము ఏదో విధంగా బంద్ చేసుకుందాం అంటే అందరూ కిరామ షాపుల కూడా అభ్య అభ్యంతరం చేయకుండా మాకు సపోర్ట్ చేశారు సరే అమ్మ అందరం మంచిగా ఉందాము ఎవరి పనులు వాళ్ళు చేసుకుందామని గొడవలు నిత్యం జరుగుతూ ఉండడంతో చెన్నారెడ్డి పల్లిలో గ్రామ యువత తీవ్ర కలత చెందింది ఎలాగైనా గ్రామంలో గొడవలను ఆపాలని నిర్ణయించారు గొడవలకు ప్రధాన కారణమైన మద్యపానాన్ని నిషేధించాలని అనుకున్నారు అనుకున్నదే తడువుగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలన్నా గ్రామం అభివృద్ధి చెందాలన్నా మద్యపానానికి దూరంగా ఉండాలని నచ్చజెప్పారు యువకులు చెప్పిన దానికి గ్రామస్తులు కూడా ఆలోచించి ఓకే చెప్పారు దీంతో అప్పటి చెడారెడ్డి చెడారెడ్డిపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది నిత్యం గొడవలతో బిజీగా ఉండే ఈ పల్లె తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది మద్యపాన నిషేధంతో గ్రామం ప్రశాంతంగా మారింది చిన్నారులు ఉదయాన్నే పాఠశాలలకు వెళ్తున్నారు యువకులు స్థానికంగా ఉండే ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు పెద్దలు పొద్దున్నే బావుల దగ్గరకు వెళ్ళి వ్యవసాయ పనులు నిమగ్నమవుతున్నారు రకరకాల పంటలు పండిస్తూ ఉపాధి పొందుతున్నారు మా గ్రామంలో సుమారుగా పన్నెండు సంవత్సరాల కిందట సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించుకున్నాము ఎందుకంటే మా గ్రామంలో అక్షరాస్యత తక్కువ మా గ్రామంలో వ్యవసాయ రంగం పశుపోషణ మీదనే ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉంటాయి మా గ్రామంలో నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి అందులో ఎయిటీ పర్సెంట్ అంతా కూడా వ్యవసాయము పశు పశుపోషణ మీదనే ఆధారపడి ఉన్నారు నిరక్షరాశులు ఎక్కువ ఉండడం వల్ల మా దగ్గర సార నాటు సార ప్లస్ చీప్ లిక్కర్స్ ఇవన్నీ తాగేది బాగా తాగేది అప్పుడు ఎందుకంటే మా గ్రామానికి అతి సమీపంలో రెండు తండలు ఉంటాయి ఆ రెండు తండల్లో తయారయ్యే నాటు సారని ఇక్కడ అమ్మడానికి కిరాణం షాప్లో వాళ్ళతో మాట్లాడుకొని అమ్ముకునేది వాళ్ళు అంటే ఉదయం ఛాయ్కి బదులుగా మా వాళ్ళు అట్లా అలవాటు పడిపోయిన మా దగ్గర ఉండే కొంతమంది ఇప్పుడు మిగతావి ఎలాంటి చీప్ లిక్కర్స్ కానీ నాటసార కానీ ఈ రోజు వరకు మా ఎక్కడ అమ్మ ఎవ్వరు అమ్మరు ఎవ్వరు తాగరు మా ఊళ్ళో తాగరు ఎవరన్నా ఏదన్నా పండుగ సందర్భం ఉంటే పక్క ఊర్లలోకి పోయి ఒక మొత్తం తాగరు అప్పటి అంతా లేదు ఒక ఫైవ్ పర్సెంట్ ఎవరన్నా తాగితే ఒక ఫైవ్ పర్సెంట్ తాగుతారు వాస్తవంగా మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తాగుడు మా పనులు వాళ్ళు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శవంతమైన పల్లెలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అలాంటి పల్లెల్లో చిన్నారెడ్డి పల్లె మొదటి వరుసలో ఉంటుంది ఈ చిన్న పల్లె నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకుని పాటించాల్సిన అవసరం ఉంది ఇవి అందమైన పల్లెటూరు చిన్నారెడ్డి పల్లె ముచ్చట్లు